దేనికి నన్ను అడిగితే సమాధానం చెప్తాను కదా నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను కదా మొట్టమొదటి దేనికి దేనికి ఇవాళ అయిందా ఇవాళ ఏమైనా నిన్న ఏమైనా అయిందా అవలే కదా మనం జరిగిందని రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరైతే ఇలాంటి మ్యానిపులేట్ చేసి మిస్యూజ్ చేద్దాం అనుకున్నారో 60 మందిని అరెస్ట్ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో జరిగింది ఎప్పుడైనా ఏ ఒక్కరోజైనా సరే ఏ ప్రభుత్వాలను ఇలాంటి చర్య తీసుకుందా కాబట్టి అనవసరంగా దీన్ని రాజకీయాలు చేసి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులని రాజకీయాలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లు చేయడం అనేది భావ్యం కాదనేది హెచ్చరిస్తున్నాను ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్ పిల్లల తాలూకు జీవితాలతోనే వచ్చి ఆటలు ఆడుకోవద్దని చెప్పి ఆ సంస్థలు చెప్తున్నాను ఇది వెరీ సీరియస్ ఇది దయచేసి తల్లిదండ్రుల మనోభావాలతో పిల్లల మనోభావాలతోనే వచ్చి రాజకీయాలు చేయొద్దు తప్పుని తప్పు తప్పుని వెంటనే తెలిసి కట్టడి చేసి చేసాం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరైతే చేసిన 10 నిమిషాలను వాళ్ళు పట్టుకొని వాళ్ళని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఎప్పుడు కూర్చొని మీరు చేస్తున్న పని దేనికి ఎవరి గురించి చేస్తున్నారు పూర్తిగా అలాంటివి ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం దేనికి నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను కదా నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను కదా మొట్టమొదటి దేనికి దేనికి ఇవాళ అయిందా ఇవాళ ఏమైనా నిన్న ఏమైనా అయిందా అవలే కదా మనం జరిగిందని రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరైతే ఇలాంటి మ్యానిపులేట్ చేసి మిస్యూజ్ చేద్దాం అనుకున్నారో 60 మందిని అరెస్ట్ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో జరిగింది ఎప్పుడైనా ఏ ఒక్కరోజైనా సరే ఏ ప్రభుత్వాలను ఇలాంటి చర్య తీసుకుందా కాబట్టి అనవసరంగా దీన్ని రాజకీయాలు చేసి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులని రాజకీయాలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లు చేయడం అనేది భావ్యం కాదనేది హెచ్చరిస్తున్నాను ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్ పిల్లల తాలూకు జీవితాలతోనే వచ్చి ఆటలు ఆడుకోవద్దని చెప్పి ఆ సంస్థలు చెప్తున్నాను ఇది వెరీ సీరియస్ ఇది దయచేసి తల్లిదండ్రుల మనోభావాలతో పిల్లల మనోభావాలతోనే వచ్చి రాజకీయాలు చేయొద్దు తప్పుని తప్పు తప్పుని వెంటనే తెలిసి కట్టడి చేసి చేసాం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరైతే చేసిన 10 నిమిషాలను వాళ్ళు పట్టుకొని వాళ్ళని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఎప్పుడు కూర్చొని మీరు చేస్తున్న పని దేనికి ఎవరి గురించి చేస్తున్నారు పూర్తిగా అలాంటివి ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం.